ఇప్పుడు బీజేపీలకు ఒకటే సవాల్ చేస్తున్నా, వాళ్ళకి 16-17 రాష్ట్రాలు ఉన్నాయి, వాళ్ళు దళిత బంధు ఇవ్వచ్చు కదా? దరిద్రులు దళిత బంధు ఇవ్వచ్చు కదా? ఒక్కడు దళిత బంధు ఇస్తలేరు. నేను ఇప్పుడే మీ అందరూ కూడా సవాల్ చేస్తున్నాను, నా మంత్రి పదవికి నా ఎమ్మెల్యేకు నేను రాజీనామా చేస్తా, వాళ్ళని దళిత బంధు డిక్లేర్ చేయమని. దేశంలో దళిత బంధు డిక్లేర్ చేయమని, దళిత కోసం చేయమని. మన రాష్ట్రంలో ఉన్న పథకాలు వాళ్ళు పరిపాలించే రాష్ట్రాలల్లో ఇంప్లిమెంట్ చేయమను. నేను ఇమ్మీడియట్గా ఎమ్మెల్యే శాశ్వతంగా సన్యాసం పుచ్చుకుంటాను, రాజకీయంలోకి వెళ్ళిపోతాను. వాళ్ళు దమ్ము ధైర్యం లేని నాయకులు. ఇప్పుడు కేంద్రం ఉన్నది, అది జూటా పార్టీ. బీజేపీ పార్టీ అంటేనే అబద్ధాల పార్టీ, జూటా పార్టీ. కేంద్రం అంతా మోసం చేస్తుంది, మన దేశ ప్రజలనే మోసం చేస్తుంది. నేను ఇప్పుడే ఆ భద్రకాళమ్మని మొక్కొచ్చిన తల్లి, ఆ దేశంను పీడ విరగనాడ్చి ఆ బీజేపీని సత్యనాశ చేయి, నాశనం చేయి. పారదావు తల్లి, నీతానికెళ్ళే 5 పాండవులు నీతాన్నే మొక్కిపోయినప్పుడు నీతానికెళ్ళే వాళ్ళు రాజ్యం జయించారు, కౌరవులను జయించారు. ఇప్పుడు కూడా మా కేసీఆర్ గారు కూడా నీతోటే, నీ విజయదశమి నాడే ప్రారంభించాడు ఆ కేంద్రంను పాలదోయి. మరి ఇప్పుడే ఆ తల్లిని మొక్కొచ్చినా. మా కేసీఆర్ దేశం నాయకుని చేయి, కార్మికులకు అందరూ కూడా మంచిగా పండుగ వాతావరణం వస్తుంది. దేశమంతా కూడా కార్మికులందరూ కూడా ప్రతి ప్రజలు కూడా అందరూ సుఖశాంతాలతో ఉంటారు. ఆ కౌరవులను మొత్తం పాలదోమని చెప్పి ఇప్పుడే ఆ తల్లికి మొక్కొచ్చిన. ఎందుకంటే మనం చూస్తున్నాం, పబ్లిక్ సెక్టార్ కంపెనీలన్నీ అమ్ముతున్నారు, వాళ్ళకి ఏది ఎదురొస్తే అది అమ్ముతున్నారు. కార్మికులనంతా రోడ్డు మీద పడేస్తున్నారు. ఇప్పుడే మా ఆటో అన్న చెప్తున్నాడు, నాకు లెటర్ ఇచ్చాడు, అదే ఫిట్నెస్ లేకపోతే రోజు 50 రూపాయల ఫిట్నెస్ లేకపోతే రోజు 50. వానికి వచ్చేది 50, రోజు 50 ఫిట్నెస్ మర్చిపోయింది అనుకో, వాళ్ళు పొద్దు మాపు గిరాకు దొరకక వాళ్ళ బాధలు వాళ్ళు ఉంటే, ఈయన ఫిట్నెస్కు రోజు 50 వేస్తే ఒక 3 ఏళ్ళు మర్చిపోయింది అనుకో, ఆటో మీద పైసలు, ఆ ఫిట్నెస్ పైసలు సార్.